పార్టీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో ఆందోళనకు దిగారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బొత్సను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య కాసేపు తోపులాట జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు బొత్స. సాక్షాత్ పార్లమెంట్ చెప్పాడు ప్రధానమంత్రి ఏమంటాడు లేదండి, ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్యాకేజ్ అని చెప్తున్నారు. ప్యాకేజ్ ఇస్తే వచ్చి సన్మానాలు చేశారు. ఇవాళ వచ్చి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుని ప్రత్యేకవాదం వచ్చింది ముందుకు.